हामीना पेदवा की मध्य तरगति की प्रजल हामी भविष्य को ग्यारंटी उठा ना तेलीतेट नलब संवस चूसर ने आ रोज फाउंडेशन वाल हैदराबाद भारत देश नंबर वन सिटी अंत एनो का इन तलास आदा देश नंबर वन वे दाखर कारण तमु एवर प्रारंभना दाकंटे इंका बेयर इरव तुम मिशन तैयार ईदे तरवा अंदर एवड़ो चुतना एदो जासार अना ओटे अदावनी वैसार तमु गेल तरवात मुझे मत अंदर की मुद्दल पटा इन गुद्दुल भयपेसा सजा बाबा चंपी आत्या नेदमेटे पैस्थिचा मनिषा मृगमा राक्षसुडा जंतुवा एम चपाल तमो मिम्मेल अड़ना नोरिपिते నాకు ఏమీ లేదంటాడు ఏమీ లేదా నీకు నేను అడుగుతున్నా మీకు పేపర్ లే మీడియానే లేదంటాడు సాక్షి పేపర్ లేదా తమ్ముళ్ళు సాక్షి టీవీ లేదా తమ్ముళ్ళు అంటే ప్రతిరోజు మనకు వ్యతిరేకంగా ఆ పేపర్లో రాయడం బటన్ నొక్కడం దానికి మళ్ళా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం ఇది అడిగితే దాడులు చేయడం ఇంకో పక్క నోరిప్పితే అబద్ధాలు ఆయన పొట్టే అబద్ధాల పుట్ట ఎప్పుడన్నా వాస్తవం చెప్పాడని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా మాట్లాడినప్పుడు ఆయన స్పీచ్ మీరు చూస్తే పేదలకి ఎవరికి పెత్తందారులకి పోరాటం అంట పేదవాడిని గెలిపిస్తాడంట పేదవాడి గోచి కూడా లేకుండా చేస్తున్నాడు నిలువు దోపిడీ చేస్తున్నాడు పేదవాడిని బలహీనుడిగా చేస్తున్నాడు పిల్లల జీవితాల్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాడు అవహేళనం చేస్తున్నాడు మొత్తం ఈ ఇష్టప్రకారం దోచుకున్న 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల్ని చిన్న చిన్న వాళ్ళ పొట్టగొట్టి ఇప్పుడే నేను చెప్పా మీ జగ్గిరెడ్డి ర్యాంప్ జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పు మాట్లాడడం కాదు ఎవరైనా వాస్తవాలు మాట్లాడితే దాడులు చేయడం కాదు కేసులు పెట్టడం కాదు ఇంకా వాళ్ళ ఆస్తుల మీద పడడం కాదు నిన్నే మీరు చూస్తుంటారు ఈనాడు పేపర్లో వాస్తవాలు రాస్తున్నారని 60 సంవత్సరాల చరిత్రన్న మార్గదర్శి ఎవడు కంప్లైంట్ చేయకపోయినా ఖాతాదారుల హక్కుల పరిరక్షణ కోసం ఈ సైకో వాళ్ళ మీద దాడులు చేస్తాడంట ఏమంటారు తమ్ముళ్ళు అంటే ఈయన చూస్తే అందరం దాసోహం చేయాలి ఇంకా మనందరం ఊడిగం చేయాలి మనం అందరం కూడా ఆయనకు బానిసలం ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోండి తల్లిని చూడలేని వ్యక్తి చెల్లెలకి తండ్రి వాటాలో భాగం ఇవ్వలేని వ్యక్తి చెల్లెని వాడుకొని వదిలేసిన వ్యక్తి బాబాయిని గొడ్డలు పెట్టుతో లేపేసిన వ్యక్తి నిన్ను నన్ను కాపాడతాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా రాష్ట్రాన్ని కాపాడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను మిమ్మల్ని అందరిని కోరుతున్నా దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తి ఎంత ఉందో దానికంటే ఎక్కువ ఆస్తి ఉండే ముఖ్యమంత్రి ఈ సైకో సైకో మాటలు మాత్రం నేను పేదవాణ్ణి పేదవాళ్ళ తరపున ఉన్నా పోరాడతా పోరాడు
వాళ్ళ గోచీ లాగేస్తున్నావు ముఖ్యమంత్రి, నువ్వు గుర్తుపెట్టుకో ఈ విషయం. అందుకే నేను ఒక మాట చెప్పాను, సూపర్ సిక్స్ తీసుకొచ్చాను. ఈ సూపర్ సిక్స్ లో మీరు చూస్తే ఎవరైతే ఆడబిడ్డలున్నారో ఆడబిడ్డలందరినీ ఒక మహాశక్తి అనే కార్యక్రమం ఇచ్చా. అందులో మొదటిది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఎలాంటి కండిషన్ లేకుండా ఇచ్చే బాధ్యత నాది. రెండు, ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు ఇస్తాను. ఆ 15,000 చేయాలంటే ఏం చేయాలో నేర్పిస్తా. ఆ 15,000 1,50,000 ఎట్టు చేయాలి నేర్పిస్తా. అక్కడి నుంచి 15 లక్షలు చేయాలి, ఏ విధంగా చేయాలి నేర్పించే బాధ్యత నాది. పేద మహిళల్ని ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేస్తారని ఈ సభా సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను.